యోగే చ కైవల్యే సర్వవాదిభి అవిద్యాది దోషవత్ అంతేనా, అనభ్యుపగమాత్. సర్వకరణ వియోగే చ కైవల్యే సర్వవాదిభి. ఎందువల్లంటే ఏ కరణములు లేని కైవల్యం యందు, మోక్షము యందు ఏ కరణములు లేని, ఏ కరణములు అంటే అంతఃకరణ కానీ జ్ఞానేంద్రియాలనే కరణాలు కానీ, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలనే కరణాలు కానీ అంతఃకరణ కానీ ఏ కరణాలు లేని కైవల్యం యందు అంటే ఏ కరణాలు లేని మోక్షము యందు, అవిద్యాది ఎట్టి దోషములు ఆత్మయందు ఏ వాదులు ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు సర్వేంద్రియాలు ఏవైతే ఉన్నాయో సర్వేంద్రియాలు మోక్షమయందు ఉపశమిస్తాయి అని సర్వవాదులు అంగీకరిస్తున్నారే కదా. అందువల్ల ఈ డైలాగ్ అర్థం డెప్త్ ఏంటో తెలుసా, సర్వేంద్రియాలు మోక్షమయందు ఉపశమిస్తాయి అని సర్వవాదులు అంగీకరిస్తున్నారు కదా, అంగీకరించాల్సిందే కదా. అన్ని వాదులు అదే చెప్తున్నారు కదా, బౌద్ధులు చెప్పినా నాస్తికులు చెప్పినా ఆస్తికులు చెప్పినా ఎవరు చెప్పినా మోక్షము కైవల్యము అంటే ఏమిటి, సర్వేంద్రియాలు ఉపశమనం. ఒకడు శూన్యం చెప్పచ్చు, ఒకడు బ్రహ్మం చెప్పచ్చు, ఒకడు ప్రతిమని చెప్పచ్చు. ప్రతిమని చెప్పిన వాడైనా, బ్రహ్మమును చెప్పిన వాడైనా, శూన్యాన్ని చెప్పిన వాడైనా, లేకపోతే అణువులు చెప్పిన వాడైనా, ఎవడైనా మొత్తానికి మోక్షము లేక కైవల్యము అంటే సర్వేంద్రియ ఉపశమనం అంతే కదా చెప్పింది, అందరూ అంగీకరించవలసిందే కదా. అందువల్ల అంతఃకరణనే ఇంద్రియానికి అవిద్యా దోషమే కానీ కైవల్య స్వరూపమైన ఆత్మకి అవిద్యా దోషము కాదు. అంతే కదా, కైవల్య పదమేతో కూడుకున్న ఆత్మకి ఎప్పుడూ అవిద్య లేదు, అంటే క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుడికి ఎప్పుడూ అవిద్య లేదు. ఈ ఇంద్రియాలు ఉపశమిస్తే ఆ ఈశ్వరుడు అనే మోక్షము సిద్ధిస్తుంది, అసంసారిత్వం సిద్ధిస్తుంది. ఈశ్వరుడు అంటే అసంసారి, అసంసారిత్వం సిద్ధిస్తుంది. అసంసారిత్వమే మోక్షము, సంసారం అంటే ఇంద్రియాలతో కూడుకుని ఉండడం. అలాంటి ఇంద్రియాలతో కూడుకున్నప్పుడు సంసారం అనిపిస్తుంది, అలాంటి ఇంద్రియాలు ఉపశమించినప్పుడు సర్వులు అసంసారి అని మోక్షస్వరూపులని అన్ని మతాల వాళ్ళు అంగీకరించాల్సిందే కదా. అందువలన అది అంతఃకరణ యొక్క దోషమే కానీ అవిద్య కైవల్య స్వరూపమైన అసంసారి అయిన క్షేత్రజ్ఞుడైన ఈశ్వరు యొక్క దోషము కాదు అని ఇక్కడ అర్థం. ఆత్మనః యది క్షేత్రజ్ఞస్య అగ్ని ఉష్ణవతు స్వధర్మః తతో న కదాచిత్ అపి తేన వియోగః స్యాత్. అందువలన ఆత్మనః యది క్షేత్రజ్ఞస్య అగ్ని ఉష్ణవతు స్వధర్మః తతో న కదాచిత్ అపి తేన వియోగః స్యాత్. ఇప్పుడు అగ్ని ఉష్ణవతు, అగ్ని యొక్క వేడి, అగ్ని ఉష్ణవత అంటే అగ్ని యొక్క వేడి, అగ్ని యొక్క వేడి వలే, అగ్ని యొక్క వేడి వలే సంసారము అంటే ఇక్కడ అవిద్య అని అన్నాడు. ఇక్కడ ఇక్కడ అగ్ని యొక్క వేడి వలే అవిద్య క్షేత్రజ్ఞుని యొక్క స్వధర్మమే అయితే, క్షేత్రము యొక్క స్వధర్మమే అయితే అప్పుడు అది ఎప్పుడూ వదిలేది కాదు. అగ్నికి వేడి యొక్క ఏ రకంగా స్వభావము, అగ్నికి వేడి ఏ రకంగా సహజము, ఆ రకంగా క్షేత్రజ్ఞుడికి అవిద్య స్వభావం అయ్యి ఉంటే అది ఎప్పుడూ వదిలేది కాదు. స్వభావం ఎలా పోతుంది, స్వభావం ఎప్పుడూ పోయేది కాదు, అప్పుడు ముక్తియే లేకుండా పోతుంది. ఇంకా కైవల్య పదమని సర్వవాదులు ఎందుకు దాని గురించి వాదించుకోవాలి, ముక్తి అనే పదమే తోచదు, ముక్తి అనే వస్తువే లేదు, ముక్తి అనే అవస్థే లేదు. ఇంకా దాని గురించి పెద్ద పద పద అందరి వాదులు దాని గురించి వాదించుకునే పనే లేదు. అది అగ్నికి వేడి ఏ రకంగా స్వభావము, ఆ రకంగా క్షేత్రజ్ఞ యొక్క స్వభావం అవిద్య స్వరూపమై ఉంటే, లేకపోతే సంసారిత్వము స్వరూపమై ఉంటే ఇంకా ముక్తి గురించి ఆలోచించనక్కర్లేదు.
అని అర్థం. ఎందుకంటే అది ఒక ఆక్షేపణ అన్నమాట, ఆక్షేపణగా సిద్ధాంతం చెప్తున్నాడు. అందువలన అవిక్రియశ్చ వ్యోమవతు సర్వగతస్య అమూర్తస్య ఆత్మనః కేనచిత్ సంయోగ వియోగ అనుపపత్తే. ఇది కాకుండా, ఇది కాకుండా అవిక్రియశ్చ ఏ వికారము లేనివాడు, వ్యోమవత్తు సర్వగతస్య ఆకాశము వలె సర్వగతుడు, అమూర్తస్య అమూర్తుడు అంటే మూర్తము లేనివాడు అంటే రూపము లేనివాడు, ఆత్మనః అయి ఉన్న ఈ ఆత్మకి ఏ వికారము లేనివాడు, ఆకాశము వలె సర్వగతుడు మూర్తము లేనివాడు అయ్యున్న ఈ ఆత్మకి కేనచిత్ ఏదో ఒక, ఏదో ఒక సంయోగ వియోగము అనుపపత్తే, కుదరనే కుదరదు. ఏదో ఒక సంయోగము కానీ వియోగం కానీ చెయ్యడము సాధ్యమే కాదు. ఎందుకంటే వాడు స్వరూపం అలాంటిది. ఏదో ఒక సంయోగం వియోగం చేత కలిగించాలని అనుకుంటున్నామేమో, బుద్ధి యొక్క సంయోగం చేత, ఆత్మ ఆత్మబుద్ధి సంయోగం చేత విషయం తెలియబడుతుంది అని తార్కికులు అంటారు. తార్కికులు చెబుతారు ఆత్మబుద్ధి యొక్క సంయోగం చేత విషయం తెలియబడుతుంది, ఆత్మబుద్ధి సంయోగం చేత ఇంద్రియాలు ప్రేరేపింపబడి ఇంద్రియాల ద్వారా విషయం తెలియబడుతుంది అని. దానికి ఇక్కడ ఆయన జవాబు చెప్తున్నాడు. అసలు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటయ్యా, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే ఏ వికారము లేనివాడు, ఆకాశం వలె సర్వగతుడు, ఏ వికారము లేనివాడు, వాడికంటూ ఒక వికారం, ఏ వికారం అంటే ఏ మార్పు లేనివాడు, అవిక్రియుడు, ఏ మార్పు లేనివాడు, ఏ వికారము లేనివాడు, ఏ క్రియ లేనివాడు అని అర్థం. క్రియ లేనివాడు ఆత్మతో బుద్ధితో ఎలా సంయోగం అవుతాడు కదా. ఇంకొకటి, బుద్ధి అనేది పరిచ్ఛిన్నమైనది, ఆత్మేమో సర్వగత సర్వగతుడు అపరిచ్ఛిన్నమైనది, అలాగే బుద్ధి ఏమో మూర్తముతో కూడుకున్నది, అతనేమో అమూర్తుడు. అలాగా నిర్వికారుడైన వాడు అంటే ఏ క్రియలు లేనివాడు, సర్వగతుడైన వాడు, అమూర్తుడై ఉన్న ఈ ఆత్మకి ఏదో ఒక దాని చేత సంయోగము వియోగము ఉంటుంది అంటే అది సాధ్యము కాని పని, అనుపపత్తే కుదరని పని, కుదరని పని అని. సిద్ధిం క్షేత్రజ్ఞస్య నిత్యమేవా ఈశ్వరత్వం అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ ఇత్యాది ఈశ్వరవచనాత్ చ. ఆ రకంగా సిద్ధం, క్షేత్రజ్ఞస్య నిత్యమేవ ఈశ్వరత్వం, అందువల్ల క్షేత్రజ్ఞుడు ఎప్పుడూ ఈశ్వరుడే అనేది సిద్ధమై ఉన్నది. ఇది స్పష్టం అని అర్థం. సిద్ధం అంటే భోజనం రెడీయా అంటే సిద్ధం అని భార్య చెప్పినట్టుగా ఆ సిద్ధం కాదు, ఇక్కడ సిద్ధం అంటే స్పష్టం. క్షేత్రజ్ఞుడు ఎప్పుడూ ఈశ్వరుడే, ఇది స్పష్టం, వాడి యొక్క స్వరూపం అది. అందువల్ల భగవంతుడు కూడా 13:31 అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ అని ఈ యొక్క అధ్యాయంలోని 31వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. అనాది అనాదిత్వాత్, అనాదిగా ఉండడం చేత ఏది ఆదో దానికి అంతం ఉంటుంది, ఏది అనాదో అంతము లేనిది ఆది కానిది అని అర్థం. ఏది ఆదో అది అంతం ఉంటుంది అంటే ఏది మొదలవుతుందో, ఏది ఆది అంటే ఏది పుడుతుందో దానికి అంతం ఉంటుంది. బుద్ధి మొదలుకొని విషయం వరకు అన్నీ ఆదులే, వాటికి అంతం ఉంటుంది. అనాది ఆత్మ ఒకటే, ఏది అనాదో దానికి ఆది లేదు అంతము లేదు, అది స్వరూపమైన ఆత్మ. అందువల్ల దాన్ని అనాది అన్నారు. అది నేను చెప్పడానికి అనాదిత్వాత్ అనాది అయి ఉండడం వలన, నిర్గుణత్వాత్ గుణరహితుడై ఉండడం వలన అని భగవంతుడు ఇత్యాదులు ఇత్యాది వచనాన్ని చెప్పబోతున్నాడు. ఈశ్వర వచనాత్, శంకరాచార్యులు రాశారు ఈశ్వర వచనాత్ అంటే కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వచనం అని. ఓం సహనా వవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా.
ఓం శాంతి శాంతి శాంతి.